ఇప్పుడు మనము ఓవర్ఫ్లో అండ్ హిడెన్ కాన్సెప్ట్ గురించి చూసుకుందాము. మన బ్లాక్లో వచ్చేసి డివ్స్ ఉంటాయి కదా, ఆ డివ్స్ నుంచి కంటెంట్ అనేది ఫిక్స్ కానప్పుడు మనము ఈ ప్రాపర్టీస్ అనేటివి యూజ్ చేస్తాము. ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి స్క్రోల్. మన టెక్స్ట్ని మనము స్క్రోలింగ్ ద్వారా చూడవచ్చు అన్నమాట. సో ఫస్ట్ కాన్సెప్ట్ చూద్దాము స్క్రోల్కి సంబంధించింది. సో ఒక డివ్ తీసుకున్నాను, డివ్కి క్లాస్ వచ్చేసి ఫర్ స్క్రోల్ అని పెట్టాను. దాంట్లో కంటెంట్ ఉంది మనకి. ఇప్పుడు ఈ కంటెంట్ని మనము విడ్త్ హైట్ మెన్షన్ చేసిన తర్వాత ఎలా చూడాలో చూద్దాము. మనం తీసుకున్నది క్లాస్ కాబట్టి డాట్ పెట్టుకున్నాను. డాట్ పక్కన మన క్లాస్ నేమ్, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తున్నాను ఇక్కడ. బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్. ఇప్పుడు మనం దీనికి ఓవర్ఫ్లో స్క్రోల్ అని పెడదాము. ఓవర్ఫ్లో స్క్రోల్ అంటే మనకి టెక్స్ట్కి రైట్ సైడ్లో మనకి స్క్రోలింగ్ చేసుకోవడానికి ఒకటి బాక్స్ లాగా వస్తుంది అన్నమాట. దానిలో కూడా బాక్స్ లోపల మనకి కంటెంట్ అనేది ఉంటుంది. ఇప్పుడు దీనికి మనము విడ్త్ హైట్ అని ఉంటుంది కదా, అది మెన్షన్ చేసుకుందాము. సో టెక్స్ట్ మనకి ఫుల్గా కనిపిస్తుంది స్క్రోలింగ్ చేస్తే. సో దాని పర్పస్ మనమే స్క్రోలర్ అనేది యూజ్ చేస్తాము. సో యూజర్ వచ్చేసి స్క్రోలింగ్ ద్వారా కంటెంట్ అనేది చూడగలుగుతాడు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి హిడెన్. డివ్ క్లాస్ అనేది హిడెన్ తీసుకుందాము. హిడెన్ ఏంటంటే మనకి ఇప్పుడు విడ్త్ హైట్ మెన్షన్ చేస్తారు కదా డివ్స్కే కానీ లేదా బాక్సెస్ కానీ దీనికైనా, అంతవరకు మాత్రమే కంటెంట్ అనేది చూపిస్తుంది అనమాట. రెస్ట్ ఆఫ్ ది కంటెంట్ ఏం చేస్తుందంటే అది హైడ్ చేస్తుంది అనమాట, అంటే కనబడకుండా చేసేస్తుంది. విడ్త్ హైట్లో ఉన్నది అంతవరకు మాత్రమే కంటెంట్ చూపిస్తుంది, మిగతాదంతా హైడ్ చేసేస్తుంది ఇది. క్లాస్ వచ్చేసి హిడెన్ కాబట్టి డాట్ హిడెన్ పెట్టుకున్నాను. బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చాను ఇక్కడ. ముందు మనము విడ్త్ హైట్ తోటి చూసుకుందాము ఎంతవరకు మనకి కంటెంట్ అనేది కనిపిస్తుందో. కొద్ది హైట్ తగ్గిస్తే మనకి ఈజీగా తెలిసిపోతుంది. సో మనకి హైట్ మెన్షన్ చేసాం పర్టికులర్గా. ఇప్పుడు ఓవర్ఫ్లో హిడెన్ అంటే ఆ విడ్త్ హైట్కి సంబంధించిన అంతవరకు మాత్రమే ఉంటుంది, మిగతాదంతా హైడ్ అయిపోతుంది అన్నమాట. సో మనం హైట్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకే కనిపిస్తుంది, మిగతా కంటెంట్ అంతా మనకి కనిపించట్లేదు. సో ఇది వచ్చేసి మనకి ఓవర్ఫ్లో హిడెన్ అన్నమాట. ఓవర్ఫ్లో అయిన కంటెంట్ మొత్తం హైడ్ చేస్తుంది ఇది.